హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో మరో గడప డిజైన్తో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఫ్లవర్స్ కూడా వెరైటీగా కనిపిస్తాయి. నాకైతే ఈ ఫ్లవర్స్ చాలా చాలా నచ్చాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ డిజైన్ కోసం ఇలాంటి ఒక కవర్ తీసుకోవాలి. ఈ కవర్ సాఫ్ట్గా ఉంటే డిజైన్ బాగా వస్తుంది. ఇప్పుడు చిన్న స్పాంజ్ ముక్కను తీసుకొని నేను చూపించిన విధంగా కట్టాలి. ఇలా కట్టాక కవర్ని నేను చూపిస్తున్న విధంగా తిరగేసి పెట్టుకోవాలి. తర్వాత స్పాంజ్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ స్పాంజ్ని ఆ కవర్లో కరెక్ట్గా సెట్ చేసి రబ్బర్ బ్యాండ్ సహాయంతో కట్టాలి. స్పాంజ్ని రౌండ్గా కట్ చేసినందుకు ఫ్లవర్ డిజైన్ ఇంకా షేప్ నీట్గా వస్తుంది. ఇప్పుడు దీనిపై ఇయర్ బడ్ యూజ్ చేసి కలర్ని అప్లై చేద్దాం. ముందుగా మనం పేపర్పై ప్రెస్ చేద్దాం. ఎక్సెస్ అయిన కలర్ పేపర్కి పట్టుకుంటుంది. తర్వాత గడపపై ప్రెస్ చేద్దాం. చూడండి, ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. ఇలాగే కలర్ అప్లై చేసినప్పుడు ముందుగా పేపర్పై ప్రెస్ చేసి వేస్తే డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. లీఫ్ వేయడానికి కూడా స్పాంజ్ని లీఫ్ షేప్లో కట్ చేసి ఇంతకుముందు చేసినట్టు కవర్లో పెట్టి కట్టాలి. దీనికి గ్రీన్ కలర్ అప్లై చేసి అవసరం ఉన్న దగ్గర లీఫ్ డిజైన్ వేద్దాం. చాలా ఈజీగా ఉంది కదా. చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసి వెరైటీ డిజైన్లని మన గడపలకు మనమే వేసుకుంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా. మీరేమంటారు? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.